ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యంత శక్తికరమైన నామాన్ని బట్టి ప్రభువా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా అయా, గడిచిన రాత్రంతా కూడా మీరు మా ఎడల చూపించిన ప్రేమ కృప కరుణను బట్టి వందనాలు నాయన. గడిచిన కాలంలో తండ్రి మమ్మల్ని రక్షించారు అయా. మేము చేసిన దోషాలను, మేము చేసిన పాపాలను, మేము చేసిన అతిక్రమములను ఏవి కూడా జ్ఞాపకం ఉంచుకోనకుండా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచి అయా ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత మాకు కలగజేసిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయున్నాను అని తండ్రి ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. స్తోత్రాలయ్యా. అవునైనా, ఈ ఉదయకాల సమయంలో మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ నాయన, ఎటువంటి ఆర్థిక పరమైన కష్టాలతో ఉన్నా నాయన, మమ్మల్ని రక్షించడానికి మీరు మాకు తోడై ఉన్నారు అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా, ఈ లోక సంబంధుల వైపు చూశాం తండ్రి, బంధువుల వైపు, స్నేహితుల వైపు అయా చూశాము, సహాయం కోరాము తండ్రి. ఎవరు కూడా మాకున్న ఆ సమస్యల నుంచి, ఆ శోధల నుంచి రక్షించడానికి ఇష్టపడలేదు. కానీ నాయన, మేము నమ్ముకున్న దేవుడవు, మమ్మల్ని మోసపరచని దేవుడవు, మమ్మల్ని నిత్యము కాపాడే దేవుడవు అయా. నీవే మమ్మల్ని రక్షించుటకు మాకు తోడై ఉన్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా ఈ రోజున తండ్రి మా పనులన్నింటినీ కూడా మీ పాద సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. అయా మీరే మమ్మల్ని మా పనులలో తండ్రి ఫలించేవారిగా నిలవబెట్టుకోండి. ప్రభువా జ్ఞానం ఇవ్వండి నాయన, శక్తిని దయచేయండి. ప్రభువా నమ్మకంగా పనిచేస్తూ నాయన ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. ఏ ఆటంకము, ఏ అపాయము మా పనులలో మేము చూడకుండా ప్రభువా మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన ఈ రోజున మా యొక్క ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించండి. అయా వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గంలో నాయన మీరే మాకు తోడై ఉండండి. క్షేమకరమైన ప్రయాణాలు మా అందరికీ దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి అపాయాల బారిన పడకుండా క్షేమంగా వారి గమ్యాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున నాయన గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ, మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారికి మీరు తోడై ఉండమని జ్ఞాపకం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు నాయన మీ యొక్క రక్షణ, మీ తోడును దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి బిడ్డలు సిద్ధపాటు కలిగి వెళ్తూ ఉండగా వారికి మీ యొక్క రక్షణ కాపుదల దయచేయండి. జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తిని దయచేసి వారు సెలెక్ట్ అవ్వులాగును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా ఈ రోజున మేమందరము కూడా తండ్రి ఏ విషయంలోనూ తప్పిపోకుండా మీ నామానికి మహిమకరంగా జీవించే కృప దయచేయండి నాయన. ప్రతిసారి కూడా నాయన మిమ్మల్ని స్తుతించేవారుగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి. అయ్యా ఈ లోక ఆశల వైపు మేము చూడకుండా, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క కృంగుదలల వైపు మేము చూడకుండా ధైర్యం కలిగి ఈ లోకంలో జీవించుటకు అయా ప్రతి నిమిషం మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎటువంటి టెస్ట్ల నిమిత్తం వెళ్తున్నారో, ఎటువంటి అయా ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారో నాయన, వారందరికీ మీ సహాయం దయచేయండి. మీ తోడును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ తండ్రి. ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా మీరే మాకు సహాయం అనుగ్రహించండి నాయన. అయా ఈ రోజున తండ్రి మేము ఎవరితో ఎటువంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరితోనూ శాంతి సమాధానాలు కలిగి జీవించే కృప మనసు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ తండ్రి. ఈ రోజున మేమెవ్వరం కూడా ఎటువంటి లోటు లేమి లేకుండా ప్రతి వాటిలో మేము సమృద్ధి కలిగి సంతృప్తి కలిగి ఉండులాగున తండ్రి మీ యొక్క హస్తాలను తెరవమని, ప్రతి విషయంలో మమ్మల్ని ఈ రోజున సంతోషింప చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి అయా ప్రార్థిస్తున్నాము. మీరు ఇచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరంలో వారిని ఇంకా ఆశీర్వదించమని నాయన. మేమందరం కూడా మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉండటకు మాకును ధన్యత కలగచేయమని నజరేడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.